ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయత్త కాలపు 5వ ఆదివారము. నేను నా ఆత్మను మీలో ఉంచి వారు జీవించినట్లు చేయుదును. మొదటి పట్టణము ఎహెజ్గేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము ఎహెజ్గేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు. నీవు ఇజ్రాయేలీయులకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు. నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. మిమ్ము మరల ఇజ్రాయేలు దేశమునకు తోడ్కొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపునప్పుడు మీరు నేను ప్రభువుడనని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించినట్లు చేయుదును. అప్పుడు ప్రభువుడనైన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేసి తినని మీరు గ్రహింతురు. ఇది ప్రభువుడనైన నా వాక్కు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు దయగలవాడు, సమృద్ధిగా రక్షణమును ఒసగువాడు. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మాయందు ఉన్నచో ఆయన మీ మర్త్య శరీరములకు జీవమును ఒసగును. 2వ పఠనము పునిత చిన్నప్ప గారు రోమేలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు. 2వ పఠనము పునిత చిన్నప్ప గారు రోమేలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు. సోదరులారా, శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందుగాక ఆత్మ యందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము బట్టి మరణించినది, కాని ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన మీ మర్త్య శరీరములకు కూడా జీవమును ఒసుగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 45వ వచనము వరకు. బెథానియా అను గ్రామములో లాజరు అను వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అందు మరియమ్మ, ఆమె సోదరి మార్తమ్మ నివసించుచుండిరి. యేసుకు పరిమళ తైలము పూసి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు తోబుట్టువు. కనుక అక్క చెల్లెండ్రు, ప్రభు మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానము పంపిరి. అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును ఇందుమూలమున దేవుని కుమారుడు మహిమ పరపబడుటకును వచ్చినది అనెను. యేసు మార్తమ్మను ఆమె సోదరిని లాజరును ప్రేమించెను. లాజరు జబ్బు పడినని వినియు యేసు ఇంకను అచ్చటనే 2 రోజులు ఉండెను. ఆ పిమ్మట ఆయన తన శిష్యులతో, మనము యూదయాకు తిరిగి పోవుదము రండు అనెను. బోధకుడా, ఇంతకుముందే యూదులు మిమ్ము రాళ్లతో కొట్టదలచిరి, అయినను మీరు అక్కడకు తిరిగి వెళ్ళెదరా అని శిష్యులు అడిగిరి. అందుకు యేసు ఇట్లనెను,
పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఎవడేని పగటివేళ నడిచిన ఎడల త్రొట్టుపడడు. ఏలైనా వాడు ఈ లోకపు వెలుగును చూడగలుగును, కాని రాత్రివేళ నడిచిన ఎడల వాడు తొట్టుపడును. ఏలైనా వానియందు వెలుగు లేదు. ఆయన వారితో మరల, మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు, నేను అతనిని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నాను అని చెప్పగా, శిష్యులు, ప్రభు, అతడు నిద్రించుచున్నచో బాగుపడును అనిరి. యేసు ఈ మాట అతని మరణమును గురించి చెప్పెను, కాని వారు వాని నిద్రను గురించి చెప్పెనని తలంచిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు స్పష్టముగా, లాజరు మరణించెను, మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచ్చట లేనందున సంతసించుచున్నాను. రెండు, ఇప్పుడు మనము అతని యొద్దకు వెళ్ళుదము అని పలికెను. అప్పుడు దిదీము అనబడు తోమా, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోవుదము అని తన తోడి శిష్యులతో చెప్పెను. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికే 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు 1 క్రోసెడు దూరమున ఉన్నది. కనుక మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చి ఉండిరి. యేసు వచ్చుచున్నాడని విని మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను, కాని మరియమ్మ ఇంటియందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండియున్నచో నా సోదరుడు మరణించి ఉండెడివాడు కాడు, ఇప్పటికైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సోదరుడు మరలా లేచెను అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికని మరణమును చవిచూడడు, నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఆమె ఇటుల పలికి పోయి తన సోదరి మరియమ్మతో, బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు అని రహస్యముగా చెప్పెను. మరియమ్మ వెంటనే లేచి ఆయన వద్దకు వెళ్ళెను. యేసు ఇంకను గ్రామమును చేరలేదు. మార్తమ్మ ఆయనను కలుసుకొనిన స్థలముననే ఉండెను. ఇంటి యొద్ద మరియమ్మను ఓదార్చుచున్న యూదులు ఆమె ఉన్న పాటున లేచి వెలుపలకు బయలుదేరుట చూచి ఆమె వెంట వెళ్ళిరి. ఏలైనా ఆమె సమాధి యొద్ద విలపించుటకు వెళ్ళుచున్నదని వారు తలంచిరి. మరియమ్మ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన పాదములపై బడి, ప్రభు, మీరు ఇక్కడ ఉండియున్నచో నా సహోదరుడు మరణించి ఉండెడివాడు కాడు అనెను. ఆమెయు ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేసిరి అని అడిగెను. ప్రభు, వచ్చిచూడు అని వారు పలికిరి. యేసు కంటతడి పెట్టెను. అంతటా యూదులు, ఈయన అతనిని ఎంతగా ప్రేమించుచున్నాడో చూడుడు అని చెప్పుకొనిరి. కాని వారిలో కొందరు, గ్రుడ్డివానికి దృష్టినిచ్చిన ఇతడు లాజరును మృత్యుముఖము నుండి తప్పించలేకపోయేనా అనిరి. యేసు మరలా దీర్ఘముగా నిట్టూర్చి సమాధి యొద్దకు వచ్చెను. అది రాతితో మూయబడిన ఒక గుహ. రాతిని తొలగింపుడు అని
యేసు అనెను. మృతుని సహోదరి మార్తమ్మ, ప్రభు, అతడు చనిపోయి 4 దినములైనది, ఇప్పటికీ దుర్వాసన కొట్టుచుండును అనెను. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అనెను. అంతటా వారు రాతిని తొలగించిరి. యేసు కనులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందులకు కృతజ్ఞుడను. నీవు నన్ను ఎప్పుడును ఆలకించదవని నేను ఎరుగుదును. కాని ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటుల పలికితిని అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు, వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయినవాడు వెలుపలకు వచ్చెను. అతని కాళ్ళు చేతులు ప్రేతవస్త్రములతో బంధింపబడియుండెను. అతని ముఖము వస్త్రములతో చుట్టబడియుండెను. యేసు వారితో, కట్లు విప్పి అతనిని పోనిండు అనెను. మరియమ్మతో వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.